శ్రీ గుప్తా యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ అప్డేట్స్ కోసం క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి మరియు ఆల్ బెల్ సింబల్పై క్లిక్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి. వెల్కమ్ టు శ్రీ గుప్తా యూట్యూబ్ ఛానల్. పేటిఎంలో ట్రాఫిక్ ఈ చలాన్ పే చేసే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పేటిఎం యాప్పై క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న మోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి రకరకాల పేమెంట్ సర్వీస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో సిటీ సర్వీసెస్ అని ఇక్కడ చలాన్ అని కనిపిస్తుంది కదా, ఈ విధంగా సెర్చ్ చేయొచ్చు. లేదంటే పైన సెర్చ్ సింబల్లో చలాన్ అని టైప్ చేస్తే మనకి చలాన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఈ విధంగా కనిపిస్తుంది. ట్రాఫిక్ అథారిటీ అన్నప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ చలాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చలాన్ నంబర్ కానీ బండి నంబర్ కానీ ఎంటర్ చేయాలి. ఈ విధంగా బండి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చలాన్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్పై కనుక క్లిక్ చేస్తే ఇక్కడ చలాన్ డీటెయిల్స్ అనేది వస్తుంది. చలాన్ ఐడి వస్తుంది, టోటల్ అమౌంట్ వస్తుంది, చలాన్ క్రియేటెడ్ డేట్ వస్తుంది, అదేవిధంగా చలాన్ డ్యూ డేట్ కూడా వస్తుంది, అలాగే రీజన్ కూడా వస్తుంది, డ్రైవింగ్ విత్ హెల్మెట్ ఈ విధంగా వస్తుంది. ఈ బాక్స్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కిందన ప్రొసీడ్పై క్లిక్ చేసి మన పేమెంట్ని స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ప్రొసీడ్ టు పే అని కింద కనిపిస్తుంది. ఈ ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయాలి. ఈ ప్రొసీడ్ టు పే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది. మనము ఏదైతే డెబిట్ కార్డ్ ఆర్ డెబిట్ క్రెడిట్ కార్డ్ భీమ్ యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ డెబిట్ కార్డ్ పై నేను క్లిక్ చేస్తున్నాను. సివివి నంబర్ ఎంటర్ చేయాలి. సివివి నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆథెంటికేషన్ ఈ విధంగా మనకి కనిపిస్తుంది. మనకి వన్ టైం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తే ట్రాఫిక్ ఈ చలాన్ సక్సెస్ఫుల్లీ మనం పే చేయడం జరుగుతుంది. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. ప్రాసెసింగ్ ఈ విధంగా మనకి కనిపిస్తుంది. పేమెంట్ ఆఫ్ 135 రిసీవ్డ్ బై పేటిఎం, ఆర్డర్ నెంబర్, అమౌంట్, అదేవిధంగా పేమెంట్ ఫర్ చలాన్ నంబర్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సక్సెస్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనము పేటిఎం ద్వారా ట్రాఫిక్ ఈ చలాన్ని పే చేయవచ్చు.